అనకాపల్లి 67 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన స్థానిక ఏఎంఏఎల్ కళాశాలలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డికి కాలేజ్ గవర్నింగ్ బాడీ మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డికి డిన్ పాండురంగ రెడ్డికి ఏఎంఏఎల్ కాలేజ్ ఆర్మీ ఆఫీసర్ దాడి జగదీశ్వరరావు మరియు మూర్తి టీమ్ నేవీ కొండలరావు అండ్ టీమ్ అతిథులకు గౌరవ వందనం పలికారు. అనంతరం అవుట్డోర్ స్టేడియంలో ఉత్తరాంధ్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 400 మీటర్స్ రన్నింగ్ ఎయిట్లెస్ ట్రాక్ను ప్రొఫెసర్ పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహ ఆవిష్కరణ ప్రొఫెసర్ సిహెచ్ పాండురంగారెడ్డి డీన్ సిడిసి ఆంధ్ర యూనివర్సిటీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్ విజయ్ మోహన్ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ పర్యవేక్షణలో 400 మీటర్స్ గ్రౌండ్ పరిశీలించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొనతాల లక్ష్మీనారాయణ పెద్దబాబు, అనకాపల్లి వర్తక సంఘం సెక్రటరీ తమ్మన రఘుబాబు, వర్తక సంఘం అధ్యక్షులు మరియు గవర్నింగ్ బాడీ సభ్యులు, ప్రముఖ వర్తకులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఏఎంఏఎల్ కళాశాల గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్ మంగరాజు, కరెస్పాండెంట్ దాడి శ్రీనివాసరావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి జయబాబు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం హరిబాబు, సూపరింటెండెంట్ అనురాధ మేడం, కేవీఎస్ నాయుడు ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు.